కొడాల నానిగారి మీద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ 504 505 506 సెక్షన్ల కిందంట కేసులు నమోదు చేయమని చెప్పి డైరెక్ట్ గా స్పీకర్ రాయడం. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఏదైతే ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఎన్నికల సంఘం వేరు ఎన్నికల కమిషనర్ వేరు అన్నట్టుగా చూస్తున్నారా? నేను ఎవరినైనా సరే భద్రం చేయడానికి సిఫార్సులు చేసేస్తాను. నేను ఎవరినైనా కూడా మీడియా ముందుకు రావడానికి వీల్లేదని చెప్పి నేను గ్యాగ్ ఆర్డర్ ఇష్యూ చేసేసి హౌస్ అరెస్ట్ చేయమంటాను. నా ఇష్టం వచ్చినట్టుగా నేను పలానా సెక్షన్ రాసేసి డైరెక్ట్ గా సిఫార్సు చేసేసి ఎస్పీకి కేసులు పెట్టమని చెప్పేస్తాను. కొడాల నానిగారి విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? అరెస్ట్ తప్పదా? మా కొడాల నానిగారు ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని సర్టిఫై చేయలేదు కానీ ప్రివిలేజ్ కమిటీ ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎప్పుడు హాజరయ్యే అవకాశం ఉంటుంది? నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా నేను రాను. నాకు ప్రజాప్రతినిధి అంటే లెక్క లేదు. నేనే మోనార్కుని. నాకు ఒక్క చంద్రబాబు నాయుడే దేవుడు. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించలేకపోతుంది. ఎన్నికల కమిషన్ మార్చి 15 నుంచి ఇది ఆల్రెడీ ఫిబ్రవరి 15 ఈ రోజుకి అంటే దాదాపుగా 11 నెలల నుంచి ఇంత మనం చూస్తారే. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. యాక్చువల్గా పంచాయతీ ఎన్నికలు కాదు ముందు జరగాల్సింది. ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ జరగాలి, దాని తర్వాత మున్సిపాలిటీలు జరగాలి, దాని తర్వాత పంచాయతీలు జరగాలి. కానీ ఈయన పంచాయతీలు ముందు పెట్టేశాడు, ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చేసి. ఎందుకంటే ఆ రోజు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి. వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ పోరులో వార్ వన్ సైడ్ అవుతుందా? రెండో విడత ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంలో మారిందా? ఇదే నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నుంచి ఎదురవుతున్న చిక్కులు ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి, ఆ పార్టీలో ఉన్న నేతలకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు. కొడాల నానిగారి మీద కొన్ని ఐపీసీ సెక్షన్ల కింద ఆదేశాలు జారీ చేయడం, ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరగడం, ఏం జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల తర్వాత ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి శేఖర్ గారు. ఏంటి ఫస్ట్ మీకు ఒక పక్క మంచి పాజిటివ్ సంకేతాలు, రెండు విడతల్లో కూడా విజయడంక మోగించింది వైఎస్ఆర్సీపీ, కానీ ఇదే నేపథ్యంలో మీ ప్రధానంగా కీలక మంత్రుల మీద, ఎమ్మెల్యే మీద ఎస్ఈసి నమోదు చేస్తున్న కేసులు ఏవైతే ఉన్నాయో, తాజాగా కొడాల నాని గారి మీద కొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, అరెస్ట్ కాబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది, ఏంటి దీని మీద ఫస్ట్ మీ క్లారిటీ? సార్, ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మొదటి నుంచి కూడా ఒక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, వివాదాస్పదంగా వ్యవహరించటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రజాప్రతినిధుల హక్కులకి భంగం కలిగించేటట్టుగా ప్రవర్తించటం, నోటీసులు ఇవ్వటం, అంతకుముందు కూడా ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, బొత్స సత్యనారాయణ గారి మీద బర్త్రఫ్ చేయమని గవర్నర్ గారికి నేను ఆల్రెడీ లెటర్ రాయటం, దాని తర్వాత హైకోర్టు కూడా ఆయనకి మొట్టికాయలు వేసి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు వెనక్కి తీసుకోండి అని చెప్పి చెప్పటం, ఇవన్నీ కూడా మనం చూసే ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అయితే హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోకి బయటికి రాకూడదు, మీడియాతోనే అసలు మాట్లాడటానికి వీల్లేదు 21వ తారీఖు దాకా అని అన్నప్పుడు కూడా మనం కూడా ఆల్రెడీ మీరు కూడా మనం వీడియో కూడా చేస్తున్నాం. దీని తర్వాత ఇప్పుడు కొడాల నాని గారి మీద మొన్నటికి మనం చూస్తా ఉంటే జోగి రమేష్ గారు, ఎమ్మెల్యే జోగి రమేష్ గారి మీద ఇప్పుడు మరీ దారుణంగా కొడాల నాని గారి మీద అయితే అసలు ఒక ఎన్నికల కమిషనర్ సెక్షన్లు మరి రాసేసి ఏదైతే కృష్ణా జిల్లా ఎస్పీ గారికి సిఫార్సు చేసేయటం, ఈ సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేయండి అని, అంటే ఐపీసీ 504 505 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయమని చెప్పి డైరెక్ట్ గా ఎస్పీకి రాయటం. అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఏదైతే ఎలక్షన్ కమిషనర్ నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు, అతను ఒక పదే పదే టార్గెట్ గా వ్యవహరిస్తా ఉన్నారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ వెంకటరెడ్డి గారు, ఇక్కడ మనం ఈ సెక్షన్లు ఎప్పుడైతే ఆయన పెట్టారో దాన్ని ఒకసారి చూసుకుంటే ఆయన నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు లేదని పక్కన పెడితే, ఇక్కడ మీ నాయకులు కూడా
ఆయన అంటే అక్కడ ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలాగా ఇప్పుడు ఆ సెక్షన్లు ఏంటనే చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సమాజంలో అంటే అసామాజిక భద్రతలు అంటే అశాంతి క్రియేట్ చేసేలాగా వ్యాఖ్యలు ఉన్నాయి అనేది అందుకే కదా ఆ సెక్షన్లు పెట్టారు. ముందు ఆ యాంగిల్ లో చూద్దామా, అది మాట్లాడదామా, ఆ టైప్ లో ఉన్నాయా నాని గారి మాటలు? సార్ ఇప్పుడు మేము ఎన్నికల వ్యవస్థను కానీ ఒకసారి మీరు గమనించాల్సింది ఇక్కడ వ్యవస్థ వేరు వ్యక్తులు వేరు. వ్యక్తులకు సంబంధించి మాట్లాడినప్పుడు మీరు అన్నగట్టుకు నాకు పర్సనల్ గా దానికి సంబంధించి ఇదిగో నా విధంగా మాట్లాడాలని చెప్పి మీరు పర్సనల్ గా వాళ్ళ మీద కేసులు పెట్టడం వేరు. అదే విధంగా వ్యవస్థలో ఉండి వ్యవస్థ విధంగా ఉన్న తప్పుగా మాట్లాడారనుకోండి దాని మీద మీరు మాట్లాడినప్పుడు వేరుగా ఉంటుంది. ఎన్నికల వ్యవస్థను కానీ ఎన్నికల కమిషన్ గాని ఎప్పుడు కూడా కొడాల నాని గారు కానీ మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ ఎప్పుడు కించపరిచేటట్టుగా మాట్లాడలేదు. కానీ ఎన్నికల కమిషనర్ ప్రతిష్ట భంగం కలిగించేలా లేవా మాటలు అందుకు కాదా ఆయన ఫైన్ ఆర్డర్ కూడా పెట్టింది. ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి పర్టికులర్ ఆధారాలతో వాళ్ళు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే ఆయన ఓపెన్ గా ఒక యాప్ తీసుకొని వచ్చాడు ఈ వాచన యాప్. ఇప్పటికే నీకు తెలుసు కదా హైకోర్టులో 17వ తారీఖు దాకా ఉంది 21వ ఎలక్షన్ అయిపోతుంది. దానికి సెక్యూరిటీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు. సో దాని ప్రకారం కోర్టుకి ఎన్నికల కమిషనర్ చెప్పలేదు అంటే అది తప్పుడు యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఓపెన్ గా అర్థమైపోతుంది కదా ఎవరికో ప్రయోజనం చేయడం కోసం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరిస్తా ఉన్నారని దాన్ని ఓపెన్ గా చెప్తే తప్పట్లేదు. ఆయన రహస్యంగా ఎవరైనా కలుస్తా ఉన్నాడు, ఏమేం చేశాడు, ఎలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు వెళ్తా ఉన్నాడు, ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నాడు, ఎవరు లెటర్ రాస్తే ఆ లెటర్లను పట్టుకొని ఊగుతా ఉన్నాడు, ఇవన్నీ తెలిసినప్పుడు ఓపెన్ గా మాట్లాడితే తప్పంటే ఎట్లా? అశాంతి ఏమైనా కలగజేశారా? ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తిని ఏమన్నా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇంకో రకంగా ఏమైనా మాట్లాడారా? లేదంటే ఎన్నికల వ్యవస్థ ఏమైనా కించపరిచేట్టుగా మాట్లాడారా? మా నాన్నగారు కొడాల నాన్నగారు మాట్లాడిన దాని వల్ల ఏదన్నా ఎన్నికల విధులకు ఏమన్నా ఆటంకం కలిగిందా? లేదంటే ఎన్నికల వ్యవస్థ అంటే ఎన్నికల వ్యవస్థ మీద లేదంటే ప్రజాస్వామ్యం మీద ఏమన్నా ఆయన వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడారా? ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహరిస్తా ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనేది మేము చూస్తా ఉన్నాం ఈరోజు. అంటే ఇక్కడ మీ నాన్నగారు ఇచ్చిన క్లారిటీ కూడా ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే, వెంకటరెడ్డి గారు మీ నాన్నగారు ఇచ్చిన క్లారిటీ కూడా అబ్జర్వ్ చేస్తే ఎన్నికల సంఘం మీద మాకు విశ్వసనీయత ఉంది, ఎన్నికల సంఘాన్ని మేము ఎప్పుడూ గౌరవిస్తాము అన్నారు. అంటే ఇక్కడ ఎన్నికల సంఘం వేరు, ఎన్నికల కమిషనర్ వేరు అన్నట్టుగా చూస్తున్నారా? ఇక్కడ నిమ్మగడ్డ గారి విషయంలో ఆయన పూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సార్ ఇక్కడ ఎన్నికల కమిషనరు వస్తారు పోతారు, ఆయన పదవీ కాలం 5 ఏళ్ళు. బట్ ఎన్నికల వ్యవస్థ అనేది ఒక గౌరవమైన వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఆ ఎన్నికల ద్వారానే ఈరోజు మనం ప్రజాప్రతినిధులు కానీ గ్రామ స్థాయిలో సర్పంచుల నుంచి ఎంపీడీసీ జడ్పీడీసీ రాష్ట్ర స్థాయిలో నియోజకవర్గాలకు వచ్చి ఎమ్మెల్యే వీళ్ళందరినీ మనం ఎన్నుకునే ఆ ఎన్నికల వ్యవస్థ ద్వారా. అటువంటి కీలకమైన వ్యవస్థలో ఒక రాష్ట్రానికి ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలు చేస్తున్నప్పుడు, రాజకీయ పార్టీ నాయకుల్లాగా పర్యటనలు చేస్తూ రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు, ఆ రాజకీయ పార్టీ నాయకులతో కొలీడై అతని వ్యవహార శైలి ఎలా ఉంది, ఎలా అతను టార్గెటెడ్ గా రాజకీయమే చేస్తా ఉన్నాడు, ఎన్నికల కమిషనర్ గా వ్యవహరించట్లేదు, వ్యవహరించకుండా రాజకీయ పార్టీ నాయకులాగా వ్యవహరిస్తున్నటువంటి అన్ని మనం ఈ సంవత్సర కాలంగా దాదాపుగా మార్చి 15 నుంచి ఇది ఆల్రెడీ ఫిబ్రవరి 15 ఈ రోజుకి అంటే దాదాపుగా 11 నెలల నుంచి ఇదంతా మనం చూస్తానే ఉంది. అతను రాసినటువంటి లెటర్ ఏ ఐఏఎస్ అధికారులు కూడా ఆ విధంగా లెటర్ రాయడం, అతను ఎక్కడో వచ్చినటువంటి లెటర్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో తయారైనటువంటి లెటర్, దాని తర్వాత పెన్ డ్రైవ్ మాయమైపోవటం, దాని తర్వాత ల్యాప్టాప్ కనిపించట్లేదని చెప్పడం, ఇవన్నీ చూస్తా ఉంటే దాని తర్వాత ఆయన హైకోర్టుకి డైరెక్ట్ గా వేసాడు. హైకోర్టు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి రాసి నా ఏదైతే పెన్ డ్రైవ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే స్వాధీనం చేసుకుని ఏదైతే కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి మనం కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా అంటే అతను ఏ విధంగా వ్యవహరించాడు అనేది ఇక్కడ మనం ఇవన్నీ కొన్ని ఉదాహరణగా చెప్పుకోవాలి. హైదరాబాద్ హోటల్లో రాసిస్తామా సమావేశాలు, దాని తర్వాత కనీసం ఈ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రతి ఒక్క డెసిషన్ అతను తీసుకున్నాయి. ఇవన్నీ చేసినప్పుడు మేము ఎన్నికల కమిషనర్ గురించే మాట్లాడాం, ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించే మాట్లాడిన తర్వాత మేము ఎక్కడా కూడా ఎన్నికల వ్యవస్థను తప్పు పట్ల, ఎన్నికల వ్యవస్థ అంటే గౌరవం ఉంది కాబట్టి, న్యాయస్థానాలు అంటే అమితమైనటువంటి గౌరవం ఉంది కాబట్టి దాని ప్రకారం మేము ఫాలో అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మేము ఎన్నికలకు కూడా ఈ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాయిదా వేసినా కూడా న్యాయస్థానాల ని దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా మళ్ళీ మేము ఎన్నికలకు సిద్ధమైంది. ఈ రోజు 2 ఫేజులు అయిపోయాయి, 3వ ఫేజు రేపు 4వ ఫేజు కూడా రేపు 20 అయిపోబోతా ఉన్నాయంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయంటే ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి పటిష్టమైన చర్యల వల్ల అది సాధ్యమైంది.
వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒక్క నిమిషం మీ మంత్రులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా అనేది కూడా ఇక్కడ ఒక పాయింట్. ఎందుకంటే మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పుడు ఓకే హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత స్టే తెచ్చుకున్నారు, అంతా ఓకే. తర్వాత మళ్ళీ అది జరిగినా మళ్ళీ జోగి రమేష్ గారు మాట్లాడడం, మళ్ళీ ఆయనకు కూడా గ్యాగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పుడు మళ్ళీ కొడాల నాని గారు మాట్లాడడం, అంటే ఏంటి ఇక్కడ మీ నాయకులు కూడా టార్గెట్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అన్నట్టుగానే వ్యవహారం కనిపిస్తోంది, ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. సరే, ఇక్కడ మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించి ఇంకో దానికి సంబంధించి అక్కడ ఓట్లు అడిగే సందర్భం లేదంటే ఇంకేదన్నా ప్రెస్ మీట్లు పెట్టే సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడతారు. మాట్లాడకుండా ఎలా ఉంటారు? అట్లానే ఎన్నికల కమిషనర్ మేము ఎప్పుడు టార్గెటెడ్ చేసి మాట్లాడలేదు. అంటే ఒకసారి ఒకసారి ఒక మంత్రి విషయంలో కోర్టు చెప్పినప్పుడు ఎన్నికల కమిషనర్ వ్యతిరేకంగా మాట్లాడకండి, మిగిలిన విషయాలు మాట్లాడుకోండి అని చెప్పి ఒకసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు అది అందరికీ వర్తిస్తుంది కదా, అందరూ కంట్రోల్లో ఉండాలి కదా. మళ్ళీ మళ్ళీ మాట్లాడటం, మళ్ళీ నోటీసులు ఇప్పించుకోవడం ఏంది తతంగం అంతా? 100% మీరు అన్న దాంట్లో అక్కడికే వస్తా ఉన్నా ఆ పాయింట్ లోకి. ఇప్పుడు మేము ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలి మీద మాట్లాడటం తప్పెట్లయింది? ఒక వ్యక్తి కమిషనర్ గా ఉండి ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజ్యాంగానికి అతీతుడు లాగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. దాంట్లో ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైనా మాట్లాడచ్చు, ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది సార్. మనం వ్యవస్థను తప్పు పట్టట్లేదు, ఆ వ్యక్తులు చేసేటటువంటి ఖచ్చితంగా కామెంట్ చేస్తాం, ఎవరైనా చేయొచ్చు. అంటే మీరు తప్పు చేస్తా ఉన్న వ్యక్తి ఎన్నికల కమిషనర్ గా ఉన్నాడు కాబట్టి, ఎన్నికల కోర్టు కాబట్టి చూస్తూ నోరు పుచ్చుకొని కూర్చోమని అంటే ఇది ప్రజాస్వామ్యం ఎలా కరెక్ట్ అయిందంటే? అతను వ్యవహార శైలి ఏమైనా మారిందా? న్యాయస్థానాలు పదే పదే చెప్తున్నాయి ఇద్దరు అండర్స్టాండింగ్ మీద వెళ్ళండి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా చెప్పింది మీరు కూడా ఇగోకు వెళ్తా ఉన్నారని చెప్పి, ఇదే సుప్రీంకోర్టు చెప్పింది మీరు కూడా ఇగోకు వెళ్తా ఉన్నారని చెప్పి, మీరు ఎన్నికల వ్యవస్థ అంటే నిర్మాణం కాగానే ఇద్దరు సమన్వయంతో వెళ్ళమంది. ఇప్పటికైనా ఏదైనా విషయంలో సమన్వయంతో వెళ్తా ఉన్నాడా? ఇప్పటికి కూడా వన్ సైడెడ్ టార్గెట్ గా. కానీ ఇక్కడ రాజ్యాంగం ఒక ప్రత్యేక అధికారం కల్పించింది ఆయనకి, ఎన్నికల సంఘానికి ఒక అధికారం కల్పించింది ఎన్నికల నిర్వహణ సమయంలో. ఒక రకంగా ఆయనే మ్యాజిస్ట్రేట్, ఆయనకి ఆయన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వం మీద, ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద, నాయకుల మీద? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు రాజ్యాంగానికి లోబడే ఉంటాయి, రాజ్యాంగానికి అతీతంగా ఉండవు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక రాజ్యాంగమో లేదంటే ప్రభుత్వానికి ఒక రాజ్యాంగం ఉండదు. ఎవరైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. నేను రాజ్యాంగానికి అతీతంగా నేను గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చేస్తాను, నేను ఎవరినైనా సరే భద్రం చేయడానికి సిఫార్సులు చేసేస్తాను, నేను ఎవరినైనా కూడా మీడియా ముందుకు రావడానికి వీల్లేదని చెప్పి నేను గ్యాగ్ ఆర్డర్లు ఇష్యూ చేసేసి హౌస్ అరెస్ట్ చేయమంటాను, నా ఇష్టం వచ్చినట్టుగా నేను పలానా సెక్షన్ రాసేసి డైరెక్ట్ గా సిఫార్సు చేసేసి ఎస్పీకి కేసులు పెట్టమని చెప్పేస్తాను ఒక ప్రజాప్రతినిధుల మీద అని అంటే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆ ఏదైతే అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఆ చేసేటటువంటి చట్టాలకే అత్యంత గౌరవం ఉంటుంది, అవే ఫైనల్. దాని తర్వాత ఏదైనా అప్పుడు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళ హక్కులకు భంగం కలిగినప్పుడు, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు అతనేమన్నా అతనికి ఇబ్బంది కలిగినప్పుడు అతను వెళ్ళొచ్చు డైరెక్ట్ గా. అలానే ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ గౌరవానికి భంగం కలిగినట్టు ఖచ్చితంగా కూడా రేపు ప్రజలు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. దానికి రేపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్, హైదరాబాద్ లో జరిగి మహారాష్ట్రలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ అనే వ్యక్తి ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగిస్తా ఉన్నాడు, వాళ్ళ గౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నాడు, వాళ్ళ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా అహంకారపూర్తంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇవన్నీ వ్యవహరించినప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు సార్, నామినేట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు కాదు వాళ్ళు, ప్రజలు ఓట్లేస్తే వచ్చినటువంటి వాళ్ళు, లక్షలాది మంది ఓట్ల ద్వారా అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి భంగం కలిగితే ప్రజలకు భంగం కలిగినట్టే, వాళ్ళ పరువుకు భంగం కలిగినట్టుగా వాటిస్తే ప్రజల పరువుకి భంగం కలిగినట్టుగానే మనం భావించాలి. ఆ భావించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాళ్ళు కూడా స్పీకర్ గారికి కంప్లైంట్ ఇస్తారు, ఇచ్చారు ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, బొత్స సత్యనారాయణ గారు, ఇప్పుడు కొడాల నాని గారు కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి ఇస్తారు. రేపు పొద్దున ప్రివిలేజ్ కమిటీ ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి హాజరు కావాల్సి వచ్చినటువంటి సమయం దగ్గర పడతా ఉంది, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి ఆయన. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా, నేను రాను, నాకు ప్రజాప్రతినిధి అంటే లెక్కలేదు, నేనే మోనార్కుని, నాకు ఒక చంద్రబాబు నాయుడు దేవుడు, అతని డైరెక్షన్ లో నేను పోతాను, మిగిలిన లాజిక్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారే దేవుడు అనే పాయింట్ వచ్చింది కాబట్టి ఒక లాజిక్ పాయింట్ ఇక్కడ. కొడాల నాని గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎన్నికల సంఘం మీద మాకు పూర్తి గౌరవం ఉంది, విశ్వసనీయత ఉంది, మాకు ఎన్నికల కమిషన్ని మేము ఎప్పుడు తప్పు పట్టం అనేది. అదే టైంలో
చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ గత కొద్ది రోజులుగా చూస్తే ఎన్నికల సంఘాల తీర్పుని పూర్తిగా తప్పుబడుతున్నారు, ఓపెన్ గా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మాట్లాడారు, ఎన్నికల ప్రక్రియ సక్రమంగా నిర్వహించలేకపోతుంది ఎన్నికల కమిషన్ అనేది చాలా క్లియర్ గా. ఇక్కడ మీరు వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు, అక్కడ కమిషన్ ని తప్పుబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు అరెస్ట్ వారెంట్ ఒకవేళ కేసులు పెట్టి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలి కొడాలి నాని గారిని అని అంటే గనక మరి అక్కడ డైరెక్ట్ కమిషన్ నే తప్పుబడుతున్న పరిస్థితి ఏంటి? ఈ లాజిక్ ఏంటి? ఈ గేమ్ ఏంటి? ఏం జరుగుతోంది అసలు? ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గేమ్ సార్. చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇద్దరు రహస్య మిత్రులు అనేది ఓపెన్, ఈరోజు ఓపెన్ గా అందరికి తెలిసిన విషయమే. సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా వ్యవహరించారనేది కూడా తెలిసిన విషయమే. కానీ దాన్ని ఈరోజు డైవర్ట్ చేయాలి, ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేశారు ఆల్రెడీ. మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది. ఈ రెండు దశలకు సంబంధించి అద్భుతమైన తీర్పుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఓట్ల ద్వారా ఆల్రెడీ బుద్ధి చెప్పి ఇద్దరికి కలిపి ఎవరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి సంబంధించినటువంటి అనుకూల మీడియాకి కుల పత్రికలు కలిపి బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పినాక ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఓటర్ అని డైవర్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఎన్నికల కమిషనర్ ఏం చేయలేకపోయాడు. సో ఎన్నికల కమిషనర్ ఆ వ్యవస్థ మొత్తం ఇక్కడ అధికార పార్టీ వాళ్ళ అధికారులు కొంతమంది కొమ్ము కాసేటట్టుగా వ్యవహరించేశారు. సో దీని వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని చెప్పి కప్పిపుచ్చుకునేటటువంటి కార్యక్రమం చేయాలి కదా. చేయాలన్నప్పుడు ఏం చేస్తాడు? ఇదే విధంగా లెటర్ రాస్తాడు. ఇదిగో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయినా ఎన్నికల వ్యవస్థ అంతా తప్పుదోవ పట్టించేసింది. ఇదిగో మేము వాళ్ళు ఒకటి కాదు, మాకు మేము వాళ్ళు ఒకటి అని చెప్పి క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇదిగో మేము కూడా లెటర్ రాస్తున్నా అని చెప్పి ఇది ఒక డ్రామా క్రియేట్ చేయడం అంతే. నిజంగా మీరు అన్నట్టు రహస్య మిత్రుత్వం ఉంటే ఈ వ్యతిరేకత ఎందుకు చూపిస్తారు? ఎందుకు ఎన్నికల సంఘం పనితీరును తప్పుపడతారు చంద్రబాబు గారు? సార్ మీకు తెలియదే ఉంది, మీరు నాకంటే చాలా సీనియర్, ఆల్రెడీ అంతకుముందు సాటిలైట్ ఛానల్స్ లో కూడా మీరు వర్క్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీకంటే నాకంటే మీకే చాలా ఎక్కువ తెలుసు. పక్కనే అంటే ఒకటి ఈ తరహా రాజకీయం ఇదే కదా ఫస్ట్ టైం చూడడం. ఈ తరహా రాజకీయం ఇటువంటి ఎన్నికల కమిషనర్ కి సంబంధించి రాజకీయం ఇంత ముందు ఏ ఎన్నికల కమిషనర్ దగ్గర రిపీట్ అవడం మేము చూడలేదు, అందుకని నేను అడుగుతున్నా. అదే చంద్రబాబు నాయుడు గారు దానికి ఆ రాజకీయం గురించి చెప్తా ఉన్నా, ఎందుకని చెప్పాల్సినటువంటి అవసరం. ఇప్పుడు పిల్లనిచ్చిన మా ఒక పక్క నుండి ఎట్లా వెనుకబడి పడిచాడు మీరు చూసారు కదా, అంత ఎట్లా చెప్పులు వేయించాడు మీరు చూసారు కదా. ఇప్పుడు కూడా అంతే, అక్కడ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నేను ఒకటే అందరూ తెలుసు కాబట్టి లేదు వాళ్ళు కూడా విడిపోయారని చెప్పి నేను కూడా లెటర్ రాస్తే నేను ఎన్నికల కమిషనర్ కమిషన్ వ్యతిరేకించినట్టు అయింది అని చెప్పి ఒక డ్రామాలో ప్లే అనమాట. ఆ డ్రామాలో ప్లేగా ఇది రాత్రిపూట వెళ్ళి కాళ్ళు పెట్టుకోవడం, పగలేమో విమర్శలు చేయటం. అంతకుముందు కూడా మీకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీతో మత వ్యతిరేకంగా ఉండేవాడు మరి రాత్రిపూట వెళ్ళి చిదంబరం కాళ్ళు పెట్టుకుని చీకట్లో ఆయన చేసినటువంటి విన్యాసాలు మీరు అన్ని చూసారు కదా. పొద్దున పూట ఒక దాంతో ఒకరితో ఉంటే మళ్ళీ మధ్యాహ్నం ఇంకొకరితో ఉంటాడు, మళ్ళీ సాయంత్రం ఇంకొకరితో ఉంటాడు, ఉన్నట్టుగా ఉంటాడు మళ్ళీ లేనట్టుగా ఉంటాడు, రహస్యంగా ఉంటాడు, కొంతమంది డైరెక్ట్ పోతున్నాడు, కొంతమంది ఇండైరెక్ట్ పోతున్నాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు రాజకీయ డ్రామాలు కదా. ఆ డ్రామాల్లో భాగమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి లెటర్ రాయడం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అసహించుకుంటా ఉన్నారు, ఎందుకంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటల వల్ల వాళ్ళు అసహించుకుంటా ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని కొంత డైవర్ట్ చేయడం కోసం ఎలక్షన్ కమిషనర్ విఫలమయ్యాడు, వ్యవస్థ విఫలమైందని చెప్పి ఒక లెటర్ రాసేసి దాని మీద ఎవరికి రెండు రోజులు డిస్కషన్ పెట్టేసి అయిపోయింది కదా. సింపుల్ అదే స్ట్రాటజీ అని ప్లే చేశాడు. ఎన్ని స్ట్రాటజీలు ప్లే అయితే ఏమైంది? మొదటి దశ కంటే రెండో దశలో ఫలితాలు ఎక్కువ వస్తాయి వైఎస్ఆర్ సిపికి వచ్చినాయి, మళ్ళీ మూడో దశలో ఎక్కువ వస్తాయి, నాలుగో దశలో ఎక్కువ వస్తాయి, వాళ్ళకి ఆల్రెడీ చాలా చోట్ల క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే రెండో విడత ఎన్నికల ఫలితాలు వెంకటరెడ్డి గారు, రెండో విడత ఎన్నికల ఫలితాల విషయంలో ఓకే మీరు ఆల్రెడీ ఒక వెబ్సైట్ కూడా పెట్టారు, 2613 మీకు రెండో విడతలో వచ్చినాయి, వాళ్ళకి 538 అనేది తెలుగుదేశం పార్టీకి, అలాగే జనసేనకి కూడా వచ్చినాయి బీజేపీకి కూడా. జనసేన కొంచెం పుంజుకుంది అనుకోండి, కానీ పర్సంటేజ్ ప్రకారం చూస్తే తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది మొదటి విడతకి రెండో విడతకి మీకు సంబంధించి మీ ఫలితాలకు సంబంధించి ఏంటి తేడా ఎక్కడొచ్చింది? సార్ ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 86% అసెంబ్లీ సీట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో గెలుచుకుంది. అది రికార్డెడ్ అంటే అది అల్టిమేట్. ఇప్పుడు 151 అనే ఫిగర్, 86% అసెంబ్లీ సీట్లు అనేది అసలు అద్భుతమైన తీర్పు. అది మళ్ళీ మళ్ళీ రానటువంటి తీర్పుగా మనం భావించాలి. ఇప్పుడు పంచాయతీలకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అంటే ఇది సింబల్ తో జరిగేటటువంటి ఎన్నికలు కాదు. అవును, సింబల్ లేకుండా జరిగేటటువంటి ఎన్నికలు. రెండవది వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి గ్రామంలో ఒక వ్యక్తిని నిలబెట్టి జరిగేటటువంటి ఎన్నికలు. అక్కడికి వచ్చేటప్పటికి నియోజకవర్గానికి వచ్చి ఒక క్యాండిడేట్ ని పార్టీ తరఫున నిలబెట్టి జరిగేటటువంటి ఎన్నికలు. దీనికి దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. 175
ప్లస్ 25 పార్లమెంట్ లో అంటే 200 సీట్లు జరిగేటటువంటి ఎన్నికలు వేరు, ఇక్కడ 13,000కు పైగా జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలు వేరు. అంటే 13,000 ఫిగర్ లోకి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా ఒక 1% 2% అటు ఇటుగా ఉంటుంది. అంటే మేము ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు కదా, ఒక 2-3% అటు ఇటుగా ఉంటుంది. అక్కడ మీకు 175 ప్లస్ 25 ఆ ఫిగర్ చూసేటప్పుడు తక్కువ ఫిగర్ లో వచ్చేటప్పటికి మీకు ఆ ఫిగర్ కనపడటం ఎక్కువ కనపడతా ఉంది. ఇక్కడ మీరు చూస్తే మొదటి దశలో 3,249 పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరిగాయి. దాంట్లో దాదాపుగా 82% 2,640 పంచాయతీలను వైఎస్ఆర్సిపి మద్దతుదారులు గెలిచారు. రెండో ఫేజ్ లో 3,328 పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగితే 2,613 వైఎస్ఆర్సిపి, మళ్ళీ 36 మంది వైఎస్ఆర్సిపి రెబల్స్, అంటే 2,649 మంది, రెండు ఫేజ్లు కలిపి 6,577 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 5,289 వైఎస్ఆర్సిపి మద్దతుదారులు గెలిచారు. అంటే 80.41% ఉంది రెండు ఫేజ్ల మీద. ఇంకా రెండు ఫేజ్లు ఉన్నాయి, అంటే ఇప్పుడు సగం అయింది ఎన్నికలు. రెండు ఫేజ్లు అయినాయి, 6,500 అయినాయి, ఇంకా 6,500 పైగా మూడో ఫేజ్ నాలుగో ఫేజ్ లో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 80% పైగా స్థానాలు అనేది ఇప్పటికే వచ్చేసి రేపొద్దున కూడా 81 82 ఓవరాల్ గా 82-82% మధ్య ఉంటది. దీంట్లో తెలుగుదేశం పార్టీ అనేది ఎంత తగ్గిపోయింది, మిగిలిన జనసేన బీజేపీకి వాళ్ళు ఓట్లు చేసి వాళ్ళు కూడా 5-10 సీట్లో గెలవగలిగారు అంటే వాళ్ళు వీక్ అయినట్టు కదా, మేము వీక్ అయినట్టు కాదు కదా. సో ఈ ఫిగర్ చూసేసి అంటే మీకు నియోజకవర్గాల్లో బలం ఉంది, దాంతో పోల్చుకుంటే జనసేనకు అసలు ఆ బలం లేదు. ఒక రకంగా అలా వచ్చింది అంటే వాళ్ళు బెటర్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ జనసేన నా ఉద్దేశం ప్రకారం జనసేన తక్కువ అని చూడాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే మొన్న 49 వచ్చినా ఇప్పుడు 35 వచ్చినా మీకున్న స్థానాలు వాళ్ళకి అన్ని లేవు. దాంతో పోల్చుకుంటే బెటరే ఏమో జనసేన ఒక రకంగా. కానీ మీకు పూర్తి స్థాయిలో ఉండి కూడా ఎందుకు ఇంకా కొన్ని చోట్ల టీడీపీ కంచుకోట్లను బద్దలు కొట్టలేకపోయారు అనేది ఉంది, ఏంటి ప్రాబ్లం క్షేత్రస్థాయిలో? ఇక్కడ గ్రామీణ వాతావరణంలో వచ్చేటప్పటికి ఒక ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరగాలన్నప్పుడు మీరు అన్నట్టు ఒక 5-10-15 సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఏకగ్రీవాలని, దాంట్లో మనం ఎక్కడ తప్పట్టేది ఏకగ్రీవాలని, కొన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి. దాంట్లో ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటటువంటి ఎన్నికలు కాబట్టి వాళ్ళకు కొంత మెజారిటీ ఉన్న దగ్గర మేమే వాళ్ళని బలవంతం చేసే సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం మేము ఎప్పుడు చేయాల. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేయడానికి ప్రయత్నించారు. నిమ్మాడలో ఇదే అచ్చెన్నాయుడు గారి సొంత గ్రామంలో వాళ్ళ అన్న కొడుకు వైఎస్ఆర్సిపి తరఫున నామినేషన్ వేస్తుంటే అతను అడ్డుకొని అతని మీద హత్యాయత్నం చేసినటువంటి దాని మీద ఆయన కేసు కూడా నమోదు చేశారు, అరెస్ట్ అయ్యి కూడా వాళ్ళని బెయిల్ మీద బయటకు వచ్చారు అచ్చెన్నాయుడు గారు. కానీ అందు చేసిన మీ అభ్యర్థిని మీరు గెలిపించలేకపోయారుగా. మరి ఇక్కడ గెలుపు అంటే వాళ్ళకి మిగిలింది ఆ నిమ్మాడ కదా సార్, ఆ నిమ్మాడ ఒకటి మిగిలింది, ఇప్పుడు నిమ్మగడ్డ ఒకటి మిగిలారు చంద్రబాబు నాయుడు గారికి. ఇంకేం మిగిలారు తెలుగుదేశం పార్టీకి, వాళ్ళిద్దరే ఉన్నారు ఈ రోజు. నిమ్మాడలో గెలిచింది, ఇంకెక్కడ కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు కదా. పెద్ద పెద్ద వచ్చే చౌదరి గారి దగ్గర కావచ్చు, లేదంటే యనమల రామకృష్ణ గారి దగ్గర కావచ్చు, పత్తిపాటి పుల్లారావు కావచ్చు, ఏదైతే మంత్రులుగా చెప్పుకొని తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ప్రతి చోట ఈరోజు వాళ్ళకు ఒక 10-15% వాళ్ళు ప్రభావితం చూపగలిగారు. 85% అబౌవ్ వైఎస్ఆర్సిపి అక్కడ మద్దతుదారులు గెలిచారు. సో ఆ 10% కూడా మీరు ఎందుకు గెలవలేకపోయారంటే ఇక్కడ గెలుపు కొలమానికి రండి సార్, 100కు 100 వస్తేనే గెలుపు అని అనరు కదా, 100కు 99 వస్తేనే గెలుపు అనరు కదా. మెజారిటీ స్థానాలు గెలవటం అనేది గెలుపు. దాంట్లో డిస్టింక్షన్ పైన 80% పైగా వచ్చిందంటే పంచాయతీల్లో ఇది చిన్న రిజల్ట్ ఏం కాదు సార్, చాలా అద్భుతమైన రిజల్ట్. ప్రతి గ్రామంలో ఒక్కొక్క ఓటుతో కూడా, అది వైసీపీ తెలుగుదేశం, ఒక్కొక్క 1 or 2 ఓట్స్ తో కూడా గెలుపు ఓటములు డిసైడ్ అయ్యేటువంటి ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ గారు ఏకగ్రీవాల కాకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషనర్ గారు చాలా కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నించినా కూడా దాదాపుగా 3 ఫేజుల మీద 1,600 ఏదైతే ఏకగ్రీవాలు అయినాయి. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలను అయితే పట్టించుకోవట్లేదు, మీకైనా ఏకగ్రీవాలు బలవంతపు ఏకగ్రీవాలుగానే చెప్తుంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కూడా తాజాగా మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు, మొదటి విడత ఫలితాలు ఉన్నప్పుడు అదే మాట్లాడారు, ఇప్పుడు కూడా ఇది ఈ ఫలితాలు అనేది వైసీపీ పతనానికి నాంది, వైసీపీ పతనానికి పునాది అనేది. అంటే బలవంతపు ఏకగ్రీవాలుగానే చూస్తున్నారు చంద్రబాబు గారు. మీరు చెప్పుకుంటున్న ఫలితాలు అయితే వాళ్ళు క్యాలిక్యులేట్ చేయట్లా. సరే అట్లానే చంద్రబాబు నాయుడు గారి వర్షంలోకి వెళ్దాం సార్. 20% ఏకగ్రీవాలు చూస్తే 80% ఎలక్షన్ జరిగింది కదా, 80% లో వాళ్ళకి వచ్చింది అంతా 16-17% కదా, అన్ని మిగిలిన వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నట్టే కదా, ఇంక దీంట్లో అయినా తీర్పు వచ్చింది కదా, ఇంకెంతకంటే ఏం కావాలి ఆయనకి అంటే ఆయన ఏమన్నా ఒక మానసిక వ్యాధితో బాధపడుతున్నాడేమో అని డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య కొంతమంది డాక్టర్లు కూడా ఈయన వ్యవహార శైలి చూసి అదే చెప్తా ఉన్నారు, అదేదో స్క్రిజోఫ్రీనియా అనే ఒక వ్యాధి అంట, ఆ డోపమిన్ అనే రసాయనం ఎక్కువైనా తక్కువైనా ఇటువంటిది వస్తాట. అంటే మొత్తం ఈయన చేసినట్టుగా ఏదో విన్నదాన్ని విన్నట్టుగానో చూడని దాన్ని చూసినట్టుగానో
ఒక భ్రాంతికి గురవటం అంటారు కదా, ఆ లక్షణాలు చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కువైపోయింది. ఆయన చెప్తా ఉంటాడు కదా, అంతకుముందు అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు మొదలుకొని సముద్రానికి శిలాలు కొట్టి అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గించేదాకా, ఇప్పుడు చూస్తా ఉంటే ఇంత రథంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆయన ఏ విధంగా నాకే వచ్చేసి నాకే 40% సీట్లు వచ్చేసి అని చెప్పి ఏ విధంగా తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నాడో చూసారు. ప్రెస్ మీట్ లకు వచ్చి మొదటి మీట్ లో అంతే చెప్పాడు, రెండో మీట్ లో అంతే చెప్పాడు. ఆయన 1000 పైగా స్థానాలు గెలిచేశాడు అంట. 500 కూడా గెలవలేకపోతే పట్టుకొని డబల్ గెలిచేసాను, ఆ 40% వచ్చేసింది అని అంటే ఇన్నోవేషన్ అంటారు కదా, ఒక సైక్రిటాటిక్ డిసీజ్ లాగా అనమాట. ఆ టైప్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అంతే, వాళ్ళు వాళ్ళు చూసింది కూడా చూడనట్టుగా కనపడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉందంటే, ఒక నరహంతకుడు చంద్రబాబు నాయుడు లాంటి నరహంతకుడు రోడ్డు మీద కత్తితో వ్యక్తిని పొడిచినప్పుడు ఆ పొడిచి ఆ వ్యక్తి అక్కడ చనిపోతే లక్షలాది మంది ప్రజలు చూశారు అనుకోండి ఆ ఇన్సిడెంట్ ని, రేపు పొద్దున వచ్చి న్యాయస్థానంలో తీర్పు చెప్పేటప్పుడు వెళ్ళినా కూడా అసలు నేను పడవలేదు ఆ వ్యక్తి నేను కాదు అది మీరు వీళ్ళందరూ తప్పు చెబుతున్నారు లక్షలాది ఉంటే చెబుతాడు. అటు అట్లానే ఉంటుంది అక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి అన్ని చూస్తా ఉంటే అది డెఫినెట్ గా ఇది ఒక డిసీజ్, దాన్ని అయితే మనం ఏం కాదనలే. చాలా తొందరగా చూపిస్తే చాలా బెటర్, లేదంటే ఇంకా ఇంకా ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు టార్చర్ ఆ కథ అనేది ఇంకా ఉంటా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా భయం వేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఉంటే. ఇప్పుడు మున్సిపల్ నోటిఫికేషన్ కూడా రాబోతోంది వెంకటరెడ్డి గారు, మున్సిపల్ నోటిఫికేషన్ కూడా రాబోతోంది త్వరలోనే, ఎందుకంటే ఇక మార్చి లోపు ఇది అయిన తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని. అయితే ఇక్కడ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు, మరి అది ఏంటి అనేది. ఒకవేళ వస్తే మొన్న అయినా ఏకగ్రీవాలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తారా, కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారా అనేది ఏంటి, ఏం జరగబోతోంది, ఏది వస్తే సానుకూలంగా ఉంటుంది వైసీపీకి, దేనికైనా రెడీగా సార్. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ రోజు మార్చి 18వ తారీఖు 2020వ సంవత్సరంలో ఏదైతే ఎన్నికల కోడ్ ఎత్తేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందో ఆ రోజు ఎన్నికల సంఘము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో వెళ్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టండి, ఎక్కడైతే ఎన్నికలు ఆగిపోయినాయో అక్కడ నుంచి బిగించేయమని చెప్పింది సుప్రీంకోర్టు కూడా ఆ రోజు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడ వాయిదా పడితే అక్కడి నుంచి బిగించేయకుండా ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీల్లో డివైడ్ చేసేస్తే రేపు పొద్దున ఎంపీటీసీ జడ్పీటీసీలప్పుడు కొంత లబ్ధి పొందొచ్చు అనే ఆలోచనతో ఆయన డివైడ్ చేసే ఆలోచనతో పంచాయతీ ఎన్నికలు ముందు పెట్టారు. యాక్చువల్ గా పంచాయతీ ఎన్నికలు కాదు ముందు జరగాల్సింది, ముందు ఎంపీటీసీ జడ్పీటీసీలు జరగాలి, దాని తర్వాత మున్సిపాలిటీలు జరగాలి, దాని తర్వాత పంచాయతీలు జరగాలి అక్కడికి. కానీ ఈయన పంచాయతీలు ముందు పెట్టేశాడు, ప్రెస్ నోటిఫికేషన్ ఇచ్చేసి, ఎందుకంటే ఆ రోజు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ప్రెస్ ఎక్కడి నుంచి బిగిన్ చేశాడు అది కూడా కుట్రకోవడం. రెండు, ఇప్పుడు రేపు వదిన ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీలు కానీ అంటే ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ జరగాలి, ఎక్కడైతే ఆగిపోయిన ప్రక్రియ అక్కడి నుంచి జరగాలి. అంటే ఆల్రెడీ ఏకగ్రీవాలు అయిపోయినాయి, నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా అయిపోయింది అంటే అన్ని సంబంధించిన ఎంపీటీసీ జడ్పీటీసీలో మొత్తానికి ఈరోజు ఒకేసారి ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి, అక్కడి నుంచే వెళ్ళాలి. ఏదైతే రూల్స్ ప్రకారం కానీ ఏదైతే ఆయన కానీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడంటే ఖచ్చితంగా అక్కడి నుంచి వెళ్ళాలి, వెళ్ళకపోతే అది అతను వేరే డెసిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మేము కూడా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. అంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది ఏంటంటే, చిన్న క్లారిటీ ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది ఏంటంటే, ఇంతకు ముందు జరిగిన మీరు అన్నట్టు ఆ ఏకగ్రీవాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద వచ్చిన కంప్లైంట్స్ ఫిర్యాదుల నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వెలువరించాలి అనేది, అంటే అటువంటి ఫిర్యాదులు వచ్చినాయి దాన్ని కూడా పరిశీలన తీసుకుంటుంది ఎన్నికల సంఘం. అదే కనుక జరిగితే ఎన్నికలకు సిద్ధమా వైఎస్ఆర్సీపీ? కాదండి, ఏమి ఆరోపణలు వచ్చినాయి అంటే తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు లేదంటే ఆ పనికి మాలిన వర్ర రామయ్య వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే దాంతో వాస్తవాలు ఏదో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషనర్ లేదా సంవత్సరం పట్టిందా అంటే, అప్పుడు జరిగిన వీడియో ఫుటేజీలు కూడా సాక్ష్యాలుగా ఇచ్చారు ఎన్నికల కమిషన్, అప్పుడు మీరు బలవంతంగా చేసిన నోటిఫికేషన్ వెళ్ళకుండా అడ్డుకున్నాయి వాళ్ళ చేతిలోంచి లాక్కొని చింపి పారేసినవి ఇవన్నీ అవన్నీ బలవంతపు ఏకగ్రీవాల్లోకి రావా అనేది, అందుకని రద్దు చేయాలా నోటిఫికేషన్ అనేది. ఇదే మరి ఇదే నిమ్మాడలో ఇదే ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు టైంలోనే అంటే మొన్న పంచాయతీ ఎన్నికల ఫస్ట్ ఫేజ్ లో మరి ఇదే అభ్యర్థుల్ని ఏదైతే అప్పన్నని నామినేషన్ వేయడానికి అడ్డుకునేటటువంటి ప్రక్రియ జరిగినప్పుడు ఆయన కేసు పెట్టాడు, కనీసం ఎలక్షన్ కమిషనర్ స్పందించినదా కదా, వ్యక్తి వెళ్ళి నా మీద వచ్చేది కేసు పెట్టాడు. మరి ఇదేనా మీరు అన్ని నిష్పక్షపాతంగా వ్యవహరించడం అంటే, మీరు అన్నారు జరిగిన దగ్గర వీడియో ఫుటేజ్ చూస్తే మీరు నిజంగా జరిగిన దగ్గర వాస్తవాలు తెలుసుకొని అది నిజంగా అభ్యర్థిని అడ్డుకొని ఏదైనా చేసినప్పుడు ఆ ఒకటి రెండు చోట్ల మీరు డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎవరు కూడా పొద్దున మీరు మొత్తానికి హోల్సేల్ గా తీసేసుకోవాలి. మన ఏదైతే గుంటూరు చిత్తూరులో ఏకగ్రీవాలు అయితే మొదటి దశలో 20% అయితే అంటే ఏకగ్రీవాలు, సో ఆయన మొత్తాన్ని ఆపేయమని చెప్పి రిజల్ట్ ప్రకటించుద్దని చెప్పాడు.
దాని తర్వాత ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. అంటే తర్వాత ఇచ్చేసారు కదా, ముందు ఆపేయలే కానీ తర్వాత ఇచ్చే హోల్డ్ లో పెట్టారు అంతే. ఆల్రెడీ ప్రతి ఏకగ్రీవాలు అయిన దగ్గర అలా కూడా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళి వాళ్ళందరినీ నిజంగా పిలిచి ఇదిగో మీరు ఎందుకు ఉత్తరాయారు, ఆ నామినేషన్ వేసి మీరు ఎందుకు ఉత్తరాయారు, అవ్వాల్సినటువంటి కారణం ఏంటి, మిమ్మల్ని ఎవరిని బెదిరించారా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఒక్క చోట కూడా మమ్మల్ని ఎవరు బెదిరించలేదని చెప్పారు. ఇదే గుంటూరు చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల కమిషనర్ మొత్తం వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు విచారణ చేసినప్పుడు ఎవరు బెదిరించలేదని చెప్పారు. ఏం చేశాడు, మళ్ళీ రిలీజ్ చేసి ఇదిగో అవన్నీ ప్రకటించేసేయండి అని చెప్పాడు. రేపు పొద్దున అట్లా నేను ఈ సంవత్సరం అయింది మీకు నిజంగా దీని మీద ఏమైనా చేయాలన్న ఆలోచన ఇంకోట ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారు, ఆ ఇన్ని రోజుల కాలంలో మీరు ఏం విచారం చేశారు, మీకు వచ్చిన ఆరోపణలు ఇదిగో పలానా చోట ఇదిగో ఆరోపణ వచ్చింది, పలానా క్యాండిడేట్ మేము విచారం చేసాం, ఇదిగో ఇది జరిగిందని చెప్పి మాకు ప్రూవ్ అయింది, సో ఈ ఎన్నికను మేము రద్దు చేస్తా ఉన్నాం, ఇదిగో పలానా ప్రాంతంలో ఈ ఎన్నికను మేము రద్దు చేస్తా ఉన్నాం. అట్లా 24% అయింది కదా, 23% ఎంపీడీసీలు అయింది, 19% ఎడ్పీడీసీలు అయింది. మీకు జరిగితే 1% ఎక్కడన్నా జరిగింది ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే దాని మీద విచారం చేసుకోండి, దాని మీద ఏమన్నా మీరు నిర్ణయం తీసుకుంటా అంటే అక్కడ అభ్యర్థులు మళ్ళీ న్యాయస్థానానికి ఆశ్రయించవచ్చు, వాట్ ఈస్ వాట్ ఫైన్ న్యాయస్థానాలు తెలుస్తాయి. అట్లా కాకుండా నేను కక్షపూరితంగా ఎక్కడో ఒక చోట జరిగితే మొత్తాన్ని నేను రిజెక్ట్ చేసేస్తాను అని అంటే ఇది సహేతుకంగా ఉండదు, దీన్ని ఎవరు ప్రశ్నించరు. ఆల్రెడీ మీరు అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇచ్చేశారు ఆ రోజు, ఎంపీడీసీ జడ్పీడీసీలకు ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ మీరు గెలిచినట్టుగా వాళ్ళకి ధృవీకరణ పత్రం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేస్తామని అంటే ఖచ్చితంగా కూడా దాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, దీంట్లో నో డౌట్. దాన్ని ఎక్కడ కూడా ఊరుకో, ఎందుకంటే ఏకగ్రీవాలు అనే దాన్ని ఈ రోజు ప్రతి ఒక్కరు సమర్థించాలి. ఎన్నికల వ్యవస్థ కాదు సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవాలు అనేది అవటాన్ని సమర్థిస్తా ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో, ఈయన ఒక్కడే వ్యతిరేకిస్తా ఉన్నాడు. సో దాన్ని ఖచ్చితంగా మేము ఊరుకోము. రెండో పాయింట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎస్ తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం, ఎందుకంటే ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అన్ని ఒకేసారి అయిపోతే ఈ పంచాయతీ ఈ ఎంపీడీసీ జడ్పీడీసీ ఈ మున్సిపల్ అన్ని ఒకేసారి అయిపోతే మాకు కూడా ఫ్రీ అయిపోతాం. ప్రభుత్వం కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఎక్స్పాండ్ చేసి చేసుకోవడానికి ఇంకా తొందరగా అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్ ఉంటే తాత్కాలికంగా అన్ని వాయిదా వేయాల్సి వస్తాయి కదా, ఇప్పుడు కొద్దిగా ఒక ఎన్నికలు మళ్ళీ వచ్చే నెలలో కొన్ని ఎన్నికలు ఆపోయే వచ్చే నెలల ఎన్నికలు కాకుండా కొద్దిగా 1 or 2 days గ్యాప్ తీసుకొని ఏమంటే దాన్ని కూడా చేయమని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం తరఫున కూడా మేము సిద్ధంగా ఉన్నారని చెప్పి ఇచ్చేసారు ఆల్రెడీ మన సిఎస్ గారు వీళ్ళందరూ. ఆయన నిర్ణయం తీసుకోవట్లేదు, తొందరగా నిర్ణయం తీసుకొని ఆయన ఎన్నికలు కూడా పెడితే గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చెప్పారో రేపు పట్టణ ప్రాంతాల్లో కూడా నిమ్మగడ్డకి చంద్రబాబు నాయుడు కలిపి ఒకసారి గుర్తు చెప్తే అప్పటికన్నా వీళ్ళంతా రిలీజ్ అవుతారు కదా. అది సింబల్ ద్వారా జరిగే ఎన్నికలు కదా, కరెక్ట్ ఫిగర్ అనేది అప్పుడన్నా వచ్చింది కదా. ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి ఫిగర్స్ మోసం చేయొచ్చు వాళ్ళ ఛానల్లోనో లేదంటే వాళ్ళ పత్రికల్లోనో తప్పుడు లెక్కలు చేసి, రేపు సింబల్ ద్వారా వచ్చేదాన్ని తప్పుడు లెక్కలు చెప్పడానికి ఉండదు కదా. కలిపి ఒకేసారి ప్రజలు తీర్పిచ్చినట్టు అయింది కాబట్టి త్వరగా పెట్టమని మేమే కోరుతాం. ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, కొడాలి నాని గారి విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది, అరెస్ట్ తప్పదా, ఆయన పెట్టిన సెక్షన్ల ప్రకారం చూస్తుంటే అనే డౌట్ వస్తుంది, ఏం జరగబోతోంది. రెండోది ప్రివిలేజ్ కమిటీ ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎప్పుడు హాజరయ్యే అవకాశం ఉంటుంది సార్? కొడాలి నాని గారు ఆల్రెడీ హౌస్ మోషన్ పిటిషన్ అనేది హైకోర్టులో వేయడం జరిగింది, అది ఈ రోజు విచారణకు వచ్చింది, అది హైకోర్టు కూడా ఉంటుంది. అవును, దాంట్లో ఏంటంటే నో డౌట్, ఎందుకంటే కొడాలి నాని గారు ఏం తప్పే మాట్లాడలేదు, ఆల్రెడీ ఆయన శోకాజ్ ఇస్తే దానికి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, అంటే దాంతో ఆయన సంతృప్తి చెందలేదు కదా, అందులో పశ్చాత్తాపం కనబడలేదని చాలా క్లియర్ గా చెప్పారు సార్. మనం అనుకోవటంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎందుకు సంతృప్తి చెందుతారు, డైరెక్ట్ గా సెక్షన్ల కింద కేసు నమోదు చేయమని ముందే ఇచ్చేసేవాడు, రోజుకి నేను వ్యతిరేకిస్తా ఉన్నాను కాబట్టి ఓర్గా ఫార్మాలిటీ ప్రకారం నోటీస్ ఇచ్చాడు అంతే, ఇచ్చేసి దానికి ఎటు సాటిస్ఫై అవ్వడం తెలుసు కదా. ఆయన సాటిస్ఫై చేయాలంటే చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు సాటిస్ఫై చేయలేదు, ఆయన సాటిస్ఫై చేయాలంటే ఆయన అక్కడే చేయగలడు. మా కొడాలి నాని గారు ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని సాటిస్ఫై చేయలేదు కానీ సో ఆయన ఆయన ప్రొసీజర్ ప్రకారం ఆయన ఏమవుతాడు అది అవనీయండి. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పుల మీద మాకు గౌరవం ఉంది, డెఫినెట్ గా దాన్ని మేము ఫాలో అవుతాం. రెండోది ప్రివిలేజ్ కమిటీ, ఖచ్చితంగా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ ఇది చాలా సందర్భాలు, ఇప్పుడు నలుగురికి సంబంధించినటువంటి విషయం, ఒకటి జ్యోతి రమేష్ గారు ఎమ్మెల్యే గారు, ఒక ఆల్రెడీ 3 మంత్రులు పెద్దిరెడ్డి గారు, బొత్స గారు, ఇప్పుడు వచ్చేటప్పుడు కొడాలి నాని గారు, అంటే నలుగురు శాసనసభ్యులకు సంబంధించినటువంటి హక్కులకు భంగం కలిగేటట్టుగా వాళ్ళ ప్రతిష్టను దిగదార్చే విధంగా డైరెక్ట్ గా కొంతమంది భర్తరఫ్ చేయమని రాయటం గానీ లేదంటే అసలు వాళ్ళు ఇంట్లోంచి బయటకు రాకూడదని చెప్పి ఇవ్వటం గానీ వీటన్నింటినీ చాలా సీరియస్ గా శాసనసభ్యులు పరిగణిస్తా ఉన్నారు, స్పీకర్ గారు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు, ఎందుకంటే శాసనసభ్యులకి అది శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ వాళ్ళ హక్కులకు భంగం కలిగితే ఖచ్చితంగా వాళ్ళు స్పీకర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు, ప్రివిలేజ్ కమిటీ ముందు వీళ్ళు హాజరయ్యి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అవతల ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా త్వరలో నోటీసులు అందబోతా ఉన్నాయి, అందుకుంటారు ఖచ్చితంగా. ప్రివిలేజ్ కమిటీ ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హాజరు కావాలి, ఆయన ఇచ్చే దాని మీద కూడా సంతృప్తి చెందకపోతే ప్రివిలేజ్ కమిటీ
ఖచ్చితంగా కూడా అతను అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికల కమిషనర్ కి మహారాష్ట్రలో పట్టినటువంటి ఇన్సిడెంట్ ఇక్కడ అదే కత్తి ఇక్కడ పట్టబోతా ఉందని మాత్రం స్పష్టంగా మనకు కనపడతా ఉంది. రేపు పొద్దున అదే జరిగిందని కూడా చెప్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూరి వెంకటరెడ్డి గారు. సో చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది అనేది, కొడాల నానిగారి విషయంలో ఏం జరగబోతోంది, ఈ పంచాయతీ ఎన్నికల తీర్పు తర్వాత మరో రెండు విడత ఎన్నికలు కూడా జరగబోతున్నాయి, ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి, వైసీపీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజా తీర్పు ఏంటనేది ఇప్పటికొక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న.